దాన్ని మేమే నిర్మాణం చేసిన నా జాతి నిర్మాణం చేసిన ఈ భారతదేశంలో ఏది నిర్మాణం చేసినా నేను మనుషులుగా గుర్తించని మా అంటరాని వాళ్ళ యొక్క శమట చుక్కలు నెత్తురు చుక్కలు లేనిది ఏం లేదు అది చరిత్ర రాయను నీ ప్రాజెక్ట్ కానీ కవిత్వం కానీ విప్లవ పార్టీ కానీ పీపుల్స్ ఆర్ పార్టీ కానీ మావోయిస్ట్ పార్టీ మా నెత్తురు చుక్కలు లేనిది అది నిర్మాణం జరగలేదు అది మనం గుర్తు చేస్తూ ఇంత ఎమోషనల్గా ఆయనతో చాలా క్లోజ్నెస్ కాబట్టి ప్రతిసారి మనం ఆయనతో మాట్లాడేవాళ్ళం కాబట్టి చని 6 నెలల ముందు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడాను కాబట్టి ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ అదర్స్ ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మై ఐడెంటిటీ మై కాస్ట్ దట్ ఈజ్ మై స్టేట్మెంట్ అందుకే 1990లో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఓ పుస్తకం వేశాను నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరు అంతకాలం తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అన్నాను ఒక మహావిప్లవ కవి ఇది చాలా తప్పు అన్నాడు అంటే అది అట్లనే ఉండని నీ విశాఖపట్నం ఓడరి ఉన్నంత వరకు అట్లనే ఉండనని చెప్పిన తీసేయాలి ఆ దేశంలో నా ప్రజలు ఎంతకాలం నన్ను మనుషులుగా గుర్తించబడరు అంతకాలం నా తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని చెప్తూ కలిగూరు ప్రసాద్ ఒక మనిషిగా గుర్తించబడని మహామనిషి ఆ మహామనిషి రాసిన 2 పేజీలే రాయొచ్చు ఒకే పేజీ రాయొచ్చు లేదా ఒకే లైన్ రాయొచ్చు నేను చెప్పినట్టే నన్ను మనిషిగా గుర్తించమని చెప్పినటువంటి ఆ మహాకవి వందనాలు చెప్తూ అతను రాసిన పల్లవి తీసుకొని అంటే ఆ మొదటి లైన్ తీసుకొని తక్కింది రాసిన ఇదే కొనసాగింది సరివాణివాణం సాగరాణం ఓహో భూమికి పచ్చాని కంగేసినట్లు I don't know.
మూటలు గట్టి మార్కెట్ వేస్తాడు రాయల సీమలోని రైతు బతుకు చూడరు రక్తము అమ్ముకొని రాగి ముద్ద తింటాడు కులము జిల్లలో పొలములు చూడు తండలు కరిగిన రైతన్నను చూడు ఆ జిడి పిక్కల్లో నా మొలిసె మొక్క చూడు రక్తం మూటలు గట్టి త్రాసుల పెడతాడు బతుకు ధర గట్టుమాని బతిమిలాడుతాడు గిట్టుబాటు ధర లేక గిలగిల ఏడ్చుడు ఇంటికొచ్చి ఆలి పుస్తే చూసారు పెరుగు మందే రైతుకు పురుగు మందే రైతుకు పెరుగన్న మాయరు